తెలంగాణలో కొంతమంది విద్వేషపు విత్తనాలు నాటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ఆగమాగం అయిపోయే దశలో లేదు. తెలంగాణ ఒక కేపబుల్ లీడర్షిప్ నాయకుడి, కేపబుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది, దూసుకొని పోతున్నది. హైదరాబాద్ దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మళ్ళీ హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, మత కల్లోలాలు అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఉండడానికి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండదు. డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాది, తప్పకుండా పనిచేస్తాం. ఇస్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కు పాదంతో అణిచివేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. ఇది ఎన్నికలతో ముడిపడి ఉన్న అంశం కూడా కాదు, అయినా చెప్తా ఉన్నా. వి ఫాట్ హార్డ్ ఫర్ దిస్ స్టేట్. దెర్ ఈజ్ అ ప్యాషన్ హంగర్ ఇన్ టీఆర్ఎస్ దట్ యూ విల్ నాట్ సీన్ ఎనీ అదర్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ తెలంగాణను, దానికి ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ని ఎవరైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉక్కు పాదంతో అణిచివేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, ఆరేళ్లుగా లొల్లు లేవు. మరి ఇట్లాంటి హైదరాబాద్లో కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా, విఘ్నతతో ఆలోచించండి, వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, ఆలోచించండి. ఏం జరుగుతుంది, ఎవరికి ఓటు వేస్తే ఆలోచించండి. విద్వేషము విషంతో నిండిన హైదరాబాద్ కావాలా, లేదా విశ్వాసంతో విఘ్నతతో ఆలోచించే హైదరాబాద్ కావాలా. మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు, దానికి కొందరి హైదరాబాద్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్గా ఉండాలా, అందరి హైదరాబాద్ కావాలా, ఆలోచించండి. డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా, విఘ్నతతో ఆలోచించండి. ఇక లాస్ట్కి చెప్పాలంటే, మా ప్రధానమంత్రి గారి మధ్యన అంటున్నారు వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు, నేను కూడా అదే అంటున్నా, వోకల్ ఫర్ లోకల్. మేము గల్లీ పార్టీ, వాళ్ళు ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, ఢిల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, సిల్లి రాజకీయాలు ఉండాలా, ఆలోచించండి. విఘ్నతతో వ్యవహరించండి. పనిచేసిన ప్రభుత్వాన్ని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని కోరుతూ, నాకు ఇచ్చిన సమయం దాటిపోయినట్టుంది. దానికి కూడా రవికాంత్ రెడ్డి గారిని